ఆ తర్వాత చూడండి ఆఖరిగా ఐదవది చెప్పి నేను ముగిస్తాను. దినవృత్తాంతాలు రెండవ గ్రంథం మీరు చూస్తే దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయంలో అక్కడ రాజైనటువంటి సొలొమోను దేవాలయం కడతాడు. ఇక దేవాలయ ప్రతిష్ట జరుగుతూ ఉంటుంది. సొలొమోను ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ఒక మేఘము వచ్చి ఆ మందిరంలోనికి ప్రవేశించినప్పుడు ఆ మందిరమంతా వ్యాపించినప్పుడు యెహోవా యొక్క తేజస్సుతోటి ఆ మందిరం నిండిపోయేది. అక్కడ పరిచర్య చేసేటువంటి యాజకులు కూడా చేయలేకపోతారు. అంత గొప్పగా దేవుని యొక్క ప్రభావముతో తేజస్సుతో ఆ మందిరం నిలబడిద్ది అన్నమాట, నిండిపోయిద్ది అన్నమాట. ఆ మందిరం నిండిపోతుంది. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు చూడండి, ఏడవ అధ్యాయంలో నేను 13వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా నామము పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల పరమండలము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఏమంటున్నాడు దేవుడు, మీరు ప్రార్థన చేస్తే మీ పైకి పంపించినటువంటి నా తీర్పులను తీసివేసి నేను క్షమించి నేను స్వస్థపరుస్తాను మిమ్మల్ని. అందుకనే ఇదే సందర్భంలో మనం కానీ తర్వాత లూకాసు వార్త 19 చదవండి, తర్వాత జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు, అసలు జక్కయ్య అంటే చాలా మందికి పడదు చూడండి, ట్యాక్స్ కలెక్టర్ కదా, అన్యాయంగా బాగానే సంపాదించాడు, అయినా యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఏసయ్య ద్వేషించడు చూడండి. మనం ఊరకనే ద్వేషిస్తాం జనాల్ని, మనకు ఆ హక్కు లేదు ప్రియమైన మిత్రులు. నేను చెప్తున్నాను చూడండి, ద్వేషించే హక్కు మనకు లేదు, ఎవరిని ద్వేషించే హక్కు మనకు లేదు. తప్పును తప్పును చెప్పు కానీ ద్వేషించుకో, కదా, తప్పు చేస్తే తప్పును చెప్పు అంతవరకే, ద్వేషించుకో. చాలా తప్పు దేవుని దృష్టిలో అది. ఏ మనిషిని ద్వేషించకూడదు, ఏ మనిషిని తోలనాడకూడదు, ఏ మనిషిని తక్కువ చేసి చూడకూడదు. జక్క ఇంటికి పోతుంటే అందరూ అంటారు, పాపి ఇంటి జక్క ఇంటికి పోతున్నాడు ఈయన, ఈయన జక్క ఇంటికి పోతున్నాడు. మనం అంతే కదా, మనం కూడా ఈయన జక్క ఇంటికి పోతున్నాడు. కానీ జక్కయ్య అన్నాడయ్యా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, అన్యాయంగా ఎవరైనా దగ్గర ఎవరి దగ్గర ఏమైనా తీసుకుంటే 4 ఇస్తాను ఆయన అన్నాడు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఆఖరులో ఒక మాట అంటారు, నశించిన దానిని వెతకు రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, నశించిన దానిని వెతకు రక్షించడానికి. ఫస్ట్ ఆయన వచ్చాడా, మనం పోయి అడిగినాం ఆయన రక్షించమని. మనం ఒక్కోసారి అనుకుంటాం చర్చికి నేనే ఫస్ట్ వచ్చి దేవుడిని ఆహ్వానించాలనుకుంటాం, దేవుడే ముందు వచ్చాడు. పొలములోకి ఆయన వచ్చే ఆ పొలములో నిన్ను నన్ను పనిచేయమని పిలిచినాడు చూడండి. కాబట్టి మనం సాయంత్రం సంఘానికి రాకముందు ఆయన వచ్చిన్నాడు. మనం ఒక్కోసారి అనుకుంటాము అబ్బా ఎవరు రాలేదు దేవుడే ఉంటాడు అనుకుంటాం, దేవుడే ముందలు వచ్చాడు. దేవుడే వచ్చి రాధనరాజు అని పిలిచాడు, మీరు రండి ఈడ ప్రారంభించండి, మిమ్మల్ని తీసుకొచ్చాడు, నన్ను తీసుకొచ్చాడు. కాబట్టి ఈడ దేవుని సన్నిధి మనం క్రియేట్ చేయలేం, దేవుని సన్నిధిని మనం సృష్టించలేం. ఆయన ఉన్నాడు ఆల్రెడీ, ఆయన ఇక్కడ ఉండి మనల్ని పిలిచినాడు చూడండి. నశించిన దానిని వెతక రక్షించడానికి ఆయన వచ్చాడు ముందల, ముందల అడుగులు ఆయనే వేశాడు. నువ్వు పిలిస్తే రాలా, నేను పిలిస్తే రాలా. మనతో సమస్య ఏంటంటే చాలాసార్లు ఎందుకు సేవ భారంగా ఉంటుందంటే మనమేదో దేవునికి సహాయం చేస్తున్నట్టు ఫీల్ అవుతాం. సమస్య అంతా అదే, మనమెందుకు దేవునికి సహాయం చేస్తున్నాం. ఆయన దయగలిగిన వాడై కృపామయుడై కరుణమిడి, రండి ఆయన వచ్చి కూర్చోండి, రండి రండి. లోబడనొల్లని జనము కోసం ఆయన దినమెల్లా తన చేతులు చాచున్నాడంట. ఆయన ప్రేమ విస్తారమైన ప్రేమ. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా చాలా ఆనందం, ఎందుకంటే పొలము యొక్క యజమానుడు ఉన్నాడు. ఇక్కడ పొలములో యజమానుడు ముందర ఉన్నాడు సుమ, ఆ తర్వాతే మనం వస్తున్నాం. కాబట్టి ఎడూరు లేకపోతే ఎట్లా దేవుడు ఏమనుకుంటాడో, దేవుడిని ఎట్లా సంతోష పెట్టాలి, దేవుడు మా ప్రార్థన ఉంటాడా, ఎవరు పాట పాడేవాళ్ళు లేరు, ఎవరు వాక్యం చదివేవాళ్ళు లేరు, ఇట్లా కాదు. దేవా నువ్వు ఉన్నావు, హ్యాపీ. మన ఆలోచన విధానం మారాలి చూడండి. కాబట్టి మనం ఆయన ఈ మాటలు చెప్పింది ఎవరు, సొలొమోను తోటి, ఎవరైనా సరే ఈ మందిరంలో ప్రార్థన చేస్తే నేను వాళ్ళని క్షమిస్తాను, వాళ్ళ చెడుతనాన్ని ఒప్పుకుంటే నేను క్షమిస్తాను, నేను క్షమించి వాళ్ళని స్వస్థపరుస్తాను దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు ఆహ్వానం పంపిస్తున్నాడు, రండి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, మీరు ప్రార్థన చేయండి అయ్యా, మీరు ప్రార్థన చేయండి అయ్యా, మీరు ప్రార్థన చేయండి అయ్యా.
ఇదే విషయాన్ని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఆఖరి వచనం చదివి ముగిస్తాను చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలు ఎంత బాగా చెప్తాడో యోహాను. అసలు నేను 9వ వచనం చదువుతున్నాను చూడండి. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను ప్రవిత్రుడుగా చేయను. మన పాపాలు ఒప్పుకుంటుంటే మనం వచ్చి అయ్యా నా పాపాన్ని క్షమించని అడిగితే అక్కడ ఏమన్నది ఒక మాట, ఆయన నమ్మదగిన వాడును. ఆ మాట ఎంత గొప్ప. ఎందుకంటే కొంతమంది ఇక దేవుడు నా పాపాన్ని క్షమిస్తాడా? లేదు, దేవుడు క్షమించడు. యేసయ్య క్షమించలేనంత పాపం లేదు చూడండి ఈ ప్రపంచంలో. దేవుని ప్రాణం కన్నా గొప్పది ఏదైనా ఉందా? లేదు. దేవుని ప్రాణము విలువైనటువంటిది. ఆయన తన ప్రాణమనే దారబోసాడంటే ఆయన ఒకవేళ నువ్వు కానీ నా పాపాన్ని దేవుడు క్షమించలేడు అని నువ్వు చెప్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రాణం కన్నా నేను చేసిన పాపం గొప్పదని చెప్తున్నావు. అది పొరపాటు. ఆయన రక్తము కడగలేని పాపము లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడేమంటే ఆయన గ్యారెంటీ క్షమిస్తాడంట. ఆయన నమ్మదగిన వాడు, హీఈస్ ఫెయిత్ఫుల్. గ్యారెంటీ క్షమిస్తాడు దేవుడు. అది ఎంత పెద్ద పాపమైనా సరే నీ పాపాన్ని ఒప్పుకుంటే. అందుకనే ఆయన నమ్మదగిన వాడు అని చెప్పి ఆఖరును ఒక మాట చూడండి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడుగా చేయను. సమస్త దుర్నీతి నుండి ఎంత పాపం నీకు మొత్తం హీ విల్ ఫర్గివ్ అస్, హీ విల్ క్లెన్స్ అస్ ఫ్రమ్ ఎవ్రీ సిన్. కాబట్టి ప్రేమను మిత్రులారా, నన్ను క్షమించుకొని మన పాపమును ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తే ఆయన సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తారు. 5 విషయాలు. కాబట్టి ఈరోజు మనం నిర్ముగిస్తున్నాను ప్రార్థనలు జవాబులు అన్నటువంటి అంశంలో 5 విషయాలు చెప్పాను చూడండి. మొదటిది వచ్చేసి మనం కానీ అడగకపోతే మనం పొందుకొని చూడండి. ప్రార్థన చెయ్యకపోతే దేవుడు మనకివ్వడు. మొదటి విషయం. 2, ఒకవేళ దురుద్దేశంతో ప్రార్థన చేస్తే వాళ్ళు పొందుకోలేరు. అది 2వ విషయం. 3వ విషయం, అడుగు ప్రతి వానికి ఇస్తాడు ఆయన చూడండి. ఇందాక ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో అమ్మాయి చదివింది కూడా అదే, పరిశుద్ధుల ప్రార్థనలతో ధూపము కలిగి వేస్తే పొగ దేవుని సన్నిధికి వెళ్ళిందంట. అంటే పరిశుద్ధుల ప్రార్థనలను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాడు. అంటే మన ప్రార్థనలు వింటున్నాడు, ఎంత ఆశ్చర్యకరమో. అడుగు ప్రతి ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు చూడండి. అది 3వ విషయం. 4వ విషయం ఏం చూసాము? ప్రేయర్ చేంజెస్ ద వే హౌ గాడ్ వర్క్స్. ప్రార్థన వలన దేవుడు పనిచేసే విధానాలు కూడా మారిపోతాయి చూడండి. అది 4వ విషయము. 5వ విషయం వచ్చేసి మనము కానీ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన విని అది ఎంత ఘోర పాపమైనా సరే సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని క్షమించి పవిత్రపరుస్తాడు. ఈ 5 విషయాలు దేవుడు మన వినికిడిలో మన జీవితాల్లో ఫలింపజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మీకు వందనాలు నాయన. మీ యొక్క పిలుపును బట్టి వందనాలు. మేము మొదటగా మీ దగ్గరకు రాలేదు ప్రభువా, మీరే మొదటగా మమ్మల్ని పిలిచారు. మీరే మొదటిగా మా కోసం వచ్చారు, మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని ఎన్నుకున్నారు, మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని ఆదరించారు, కౌగులించుకున్నారు, మా కోసం ప్రాణం పెట్టారు, అన్ని సిద్ధపరిచి పిలుస్తున్నారు. రండి, మీరు డబ్బులు ఇవ్వకయే మీరు తీసుకొని తినండి అంటున్నారు ప్రభువ. డబ్బులు ఇవ్వకయే కొనుక్కోండి అంటున్నారు ప్రభువ. ఉచితముగా ఇస్తున్నారు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప పిలుపును బట్టి వందనాలు. అయా, ఈ దినాన మాతో మాట్లాడినటువంటి మాటలన్నిటిని బట్టి వందనాలు. ప్రార్థన గురించి అనేకమైన విషయాలు మీరు నేర్పిస్తున్నారు వందనాలు. ఆధ్యాత్మిక క్రమశిక్షణలో మాలో ప్రతి ఒక్కరికి మీరు ఇస్తున్నటువంటి శిక్షణ బట్టి వందనాలు. ఉదయకాలాన 5:30కి వాక్యమును ధ్యానించుకోవడానికి, ప్రార్థన చేయడానికి, మధ్యాహ్నం పూట 1:30కి, సాయంత్రం పూట 6:30కి, అదేవిధంగా వారములు ఇంకా అనేక సార్లు కలుసుకొని ప్రార్థనతో వాక్యముతో ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడానికి, అనేక స్థలాలలో కలిసి సువార్తను బోధించడానికి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి వందనాలు ప్రభువ. ప్రతి విషయములోనూ మీరే ఘనపరచబడమని మీ దాసులకు మీ బిడ్డలకు సమృద్ధి అయినటువంటి ఆధ్యాత్మిక దీవెనలను అనుగ్రహించమని
కృతజ్ఞతలను ప్రార్థనలను విన్నపములను మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.